అన్నీ ఉన్న అల్లుడిని అల్లుడిని వడ్రసాన్ని అన్నట్టు ఎల్లందు ఒక పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటే చాలా ఖనిజాలు ఉన్నాయి. ఎల్లందు సస్యశ్యామలం కావాలని మేము కూడా ఐఎన్టీసీ పరంగా ఇక్కడ ఐఎన్టీసీ గట్టిగా ఇక్కడ గట్టిగా ఉంది సార్. ఇల్లందులో డామినేట్ ఐఎన్టీసీ చేస్తుంది. గతంలో రాజమల్లు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఐఎన్టీ చేస్తే సార్ కూడా తెలుసు. మేము ఐఎన్టీ చేస్తున్నాం. మా సమ్మాని సార్ ఇల్లందులో కూడా మాకు చైర్మన్ గెలిపించిండు, ఆయన కౌన్సిలర్ గెలిపించిండు, ఆయన చాలా మాకు అండదండగా ఉన్నారు సమ్మాని సార్. మాకు ఇప్పుడు కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు సార్. మాకు ఈ అవకాశం చాలా వరకు సింగరేణి సమస్యల మీద నాకు కొంత అవగాహన ఉంది. మీరు చెప్పిన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుంటాను. తప్పకుండా మీరు రాతపూర్వకంగా ఇవ్వండి. మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు వాటిని మేనిఫెస్టోలో తీసుకుంటాం. చంద్రశేఖర్ అని ఉన్నాడు పక్కన, మా ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంటు వేణుగోపాలరావు గారు ఉన్నారు. ఇస్తే వీటిని దృష్టిలో పెట్టుకొని వేనన్నా వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకొని మన మేనిఫెస్టోలో ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది చూద్దాం. అందుకే ఉదయం మీ దగ్గరికి అక్కడ గేట్ మీటింగ్ కూడా పిట్ మీటింగ్ కూడా వచ్చింది, దానికోసమే. తప్పకుండా సింగరేణి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాము. పార్లమెంట్లో కూడా పోయిన సెషన్స్లో ఈ సెషన్స్లో ప్రైవేటైజ్ చేసే దాని మీద మన పార్టీ మాట్లాడింది. మన పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో 3 సార్లు మాట్లాడించినాం. కాబట్టి తప్పకుండా సింగరేణిని కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు, అది మెడికల్ కాలేజ్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ విషయంలో కావచ్చు, మీకు ఇక్కడ కొత్తగా అంటే ఇప్పుడు జేకేఓసీ ఒక మైన్ బంద్ అయితే నెక్స్ట్ కొత్తది ఏదైతే తెరుస్తుందో అక్కడ సర్దుబాటు ఇక్కడనే చేసేటట్టు విషయంలో కావచ్చు, వీటిలో తప్పకుండా ఒక స్పష్టత తీసుకొని ముందుకెళ్తాం. డెఫినెట్గా మీరు చెప్పే సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం సార్, దయచేసి సింగరేణిని కాపాడటంలో సింగరేణి యాత్ర మన కాంగ్రెస్ పార్టీ తరఫున మీ నాయకత్వంలో సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మన కార్మికులందరూ కూడా ఎక్కువ శాతం మన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన పరిస్థితి ఉంది సార్. ఆ నమ్మకం ఇప్పటికీ పార్టీ మీద ఉంది సార్, దాన్ని మేము కాపాడుకోవాలి. కాబట్టి తమరి ద్వారా ఈ సింగరేణిలో జేత్రయాత్ర సింగరేణి కాపాడుకోవటం అంటే సింగరేణికి బచావో ప్రైవేటుకు హఠావో అనే ఒక కార్యక్రమం పెట్టి మీ ద్వారా మీ నాయకత్వంలో జరిగితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్. చంద్రశేఖర్ అన్న కూడా చెప్పిండు, ప్రైవేటైజేషన్కు మనం వ్యతిరేకం, స్పష్టంగా చెప్పినాం, పార్లమెంట్లో కూడా మాట్లాడినాము. ప్రైవేటైజ్ చేసేదానికి ఒప్పుకునేదే లేదు. చంద్రశేఖర్ రావు గారు మైనింగ్లో ప్రైవేట్కి ఇచ్చుకుంటూనే ప్రైవేటైజ్కి వ్యతిరేకం అంటున్నాడు. రెండో మాట ఆయన ఏమంటున్నాడు, విశాఖ ఉక్కు ప్రైవేట్ అయితే మళ్ళీ గుంజుకొస్తామంటున్నాడు. సింగరేణికి జరిగే విషయం మాట్లాడతలేడు, బయ్యారం ఉక్కు నిర్మాణం గురించి మాట్లాడతలేడు. అమ్మినాక మళ్ళీ వెనక్కి వస్తుందా? అమ్మకుంటూ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్ఐసి మీరు అమ్ముండ్రు మేము వచ్చినాక వెనక తెస్తామంటుండు, విశాఖ ఉక్కు మీరు అమ్ముండ్రు మేము వెనకకు వచ్చినాక తెస్తాం అంటుడు, సింగరేణి మీరు అమ్ముండ్రు ప్రైవేట్ వాళ్ళకి తర్వాత తెస్తామంటున్నాడు. ఒక్కసారి అమ్ముడు పోయిందంటే మళ్ళీ వెనకకు వచ్చేది ఉండదు. చంద్రశేఖరరావు పరోక్షంగా మోడీ గారికి సహకరించే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతుండు. కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్కు చాలా స్పష్టత ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా భారత్ జోడో యాత్రలు చెప్పిండు. ఈ లాభాలతో నడుస్తున్న ఈ సంస్థని ప్రైవేటైజ్ కానిచ్చే సమస్యనే లేదు. 100కి 100% సింగరేణి కార్మికుల కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతం అంతా మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. డెఫినెట్గా మీరు చెప్పిన సమస్యలు అన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దాం. ధన్యవాదాలు మిత్రులారా.